పాయకరావుపేట బృందావనం కాలనీలో వెలసి ఉన్న సత్యసాయిబాబా ఆలయం 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారి ఉత్సవాలలో భాగంగా భారీ అన్న సంరాధన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయినాథుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట నగేష్ మాట్లాడుతూ ఇక్కడ సాయినాథుని ఆలయం నిర్మాణం జరిగి 24 ఏళ్లైందని, ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకారంతో అభివృద్ధి చెందిందని, అలాగే సాయినాథుని దర్శించుకుని మనసులో ఏ కార్యం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ భారీ అన్న సంరాధనకు సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. పాయకరావుపేట బృందావనం లో సుమారు 24 సంవత్సరాలు అయింది. సిద్ధి సాయిబాబా ఏమోటి అనేటువంటి అప్పుడు సాయంత్రరావు గారు భారతంలో ఇక్కడ విగ్రహం కూడా దాంట్లో భక్తులు కూడా వారు వాళ్ళు మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత నేల ఉదయం అనుకోని దైవం మన దగ్గరకు వచ్చినట్టు మరి అప్పుడు రామచంద్ర గారు ఎంత పని ఒడుకుల్లో ఉన్నదనే ఖాళీ ఉంటుంది. ఆయన మరి మన ఆలయ కలిసి ధర్మకర్తి పత్రిలో కూడా సాయిబాబాజు మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత రాడు అన్నది మనం ముఖ్యంగా ఇది సాయిబాబా భక్తులు చేసుకున్న పుణ్యం. మరి ఆ టైంలో వర్షం కారణంగా భక్తులందరూ కూడా వస్తున్నారు. కార్యక్రమం కూడా అన్నప్రసాద కార్యక్రమం దాదులందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని దిగుతున్నారు. దేవతల యొక్క విగ్రహాల అన్ని ఆవశ్యకొని ఎవరు పోషించిన విధంగా విధంగా ఇక్కడ ఎంతో అంటే ఎన్ని రాజకీయాలు ఉన్నా సరే అందరూ కూడా ఈ గురి కలిసికట్టుగా అభివృద్ధికి పాల్పడుతున్నందుకు అభినందనలు సిద్ధి సాయిబాబా యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. సాయి భక్తులకు సాయి బంధువులకు ఈ గుడి ఎలా వెళ్తుందో విషయాన్ని కూడా మీరు కొన్ని ముఖ్యంగా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే బాబా ఎందుకంటే గుడి గట్టి మార్గంలో ఒకటే ఉంది. సిద్ధి సాయిబాబా గుడి సిద్ధి పాయకరావుగారు అప్పుడు చెప్పారు ఈ గుడిని ఏదో బాబా గుడి వెళ్దామని చెప్పేసి కృషి చూసినా జరిగింది. 2000 రూపాయలు పెట్టుకొని ఎలాగో గుడి కాగిందని చెప్పారు గారు అది కాదు. మేము అప్పుడు మా గురువులైన కోట నగేష్ గారిని కూడా ఎలాగ గురి కాకపోతే మీ బయట మీరు చెయ్యండి. ఆ తర్వాత మీరు ఎక్కడాక చేస్తే తర్వాత చెప్పారు మాకు బాబా ఆయన వదిలిపెట్టి మాకు ఆయన చెప్పడం వల్ల మా ధైర్యంతో చక్కబాబు అన్నదాము శివరాజు యాభై తొమ్మిది అందరూ ఒకే యాభై తొమ్మిది గారు నాన్నగారిని చూపుతాం సంబంధం ఆ కార్యక్రమం చూపుతాం చూపించారా ముఖ్యంగా కానీ ఎగ్రహం చేయాలంటే ఆ రోజుల్లో నాకు చెప్పాలి. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం నాకు చెప్పాలంటే చిన్నపడేం కాదు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో
రాజస్థాన్ ఎన్ని కావాలన్నారు రాజస్థాన్ అవ్వాలంటే రాజస్థాన్ అకౌంట్లో మా తెలియని టైంలో మోసం చేస్తే డిఫెన్స్ నుంచి నలుగురు దగ్గర నుంచి అది కట్టాయించి మమ్మల్ని పంపించడం అప్పుడులో పదిహేను చూసేటప్పుడు సోమరాజు గారి ఆధ్వర్యంలో ఇలా జరిగే పదిహేను అందరూ కూడా కలిపారు ఆ విగ్రహం పుట్టినరాజు బయటం చేయడం అక్కడ అప్పుడు ఆముల స్వామి శివరావు గారు కాకినాడలో చేతుల్లో ఏదో ఆశ్రమం ఉంది ఆయన ద్వారా వస్తే విగ్రహాలంటే వాళ్ళకు కట్టాయంతో వాళ్ళ వేళ్ళలో నాలుగు రోజులు తయారు చేసి కాకినాడ చేరుకోరు కాకినాడ మళ్ళీ కదా చేరుకోరు అంతా ఒక అద్భుతంగా జరిగిందండి గురికాడ అప్పటి నుంచి మేము పది సంవత్సరం వార్షిక విజయనగరం బొమ్మలో పార్టీలు కట్టేసి అన్ని పార్టీ పెద్దలు కూడా గురువుని దావత్ చేయాలని పది సంవత్సరం ఎమ్మెల్యే కార్యక్రమం అలాగే వ్యవసాయాలు ఊరేగింపని ఒక ఎందుకో కొత్తగా నేను చేయాలనిపించింది ఎందుకంటే మూడు రోజులు కార్యక్రమం ఇది వాస్తవానికి అవసరం ఊరేగించి అన్నదానం చేస్తే మంచిది అలాగే బృందావంలో కూడా అందరికీ మంచి జరిగించే ఉద్దేశంతో మీకు కలసాల ఉదయం కూడా సాక్ష్యం జరిగింది అలాగే ముప్పై పంతొమ్మిది కలసాల నుంచి పది కలసాలు పద్దెనిమిది కలసాల నుంచి అలా తొమ్మిది తొమ్మిది పెంచుకుంటూ యాభై నూట ఎనిమిది కలసాలు మేము పంచామృతాలతో కృష్ణా గోదావరి కాశీ జంగలు కూడా తెచ్చి ఇక్కడ అభిషేకించడం ఆనవాయితీ వస్తుంది అంటే ఇలా ఆనవాయితీ రావడం లేదంటే నేను ఒక సంవత్సరం తర్వాత ఈ ఆడపిల్ల కలసాలు మోసి పట్టించడంతో కూడా మొదట్లో మ్యారేజ్ అయిపోతుంది ఏదో చిత్రంగా బాబా అంశాకాల సంబంధించిన మేనేజ్ వస్తుందని చెప్పేసి ఇంకా ఉద్యోగంగా అంతా బస్సులు బస్సులో తీసుకెళ్ళడం మహిళ ఓన్లీ మహిళలు కలసాల మోసం అందరూ కూడా చదువుదాని గురించి పాస్ అవ్వడం అలాగే చదువు బాగా చదువుకుంటే ఉద్యోగంగా ఉన్నాము పెళ్లి కాంతలం ఏదైనా కూడా పెళ్లి కావడం కూడా ఒక అద్భుతంగా బాబా వారి లేవలు మేము తీసుకోం ఆ లేవలు తీసుకెళ్ళి అప్పటి నుంచి మా కమిటీ ఇరవై సంవత్సరాలు కూడా మా కోటాగారి గారు తెలుగు రామకృష్ణబాబు గారు తెలుగు చిట్టుబాబు గారు అలాగే చక్కసుబ్రహ్మణ్యం అందరూ కూడా ఈ కార్యక్రమంలో గారు అలా గురు శ్రీనివాస గారు వీళ్ళందరూ ఎవరి సహాయం సహాయం చేస్తూ మళ్ళీ నడిపించుకుంటూ వచ్చారు అలాగే ఏంటంటే మా గోపుకున్నంత వరకు బాగా మా గోపుకున్నంత కార్యక్రమం ఎక్కడ ఆడుకుంటాం మేము చేస్తామని చెప్పేసి ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అంటే మాతో పాటు ప్రజల సహకారం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అన్నదాన అనుమతి చేయడం ఏదో కంప్యూటర్ చేయడంలో కానీ గుడికి వచ్చే ఆదాయం గుడికే సరిపోతుంది ఎందుకంటే మంచి వాళ్ళ కోసం కాబట్టి కరెంట్కి సరిపోతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేయాలంటే లక్షల లక్షలు పని అదంతా కూడా కంప్యూటర్ అప్పించడం ఎందుకంటే సాయం చేస్తూ కార్యక్రమం నడిపిస్తారు ఈ కార్యక్రమం నడిపించి వీడియో చేస్తున్నాం మనం ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అలాగే బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే గుడి గురించి చెప్పాలని కోరుకునే వివరాలు చెప్పాను అలాగే ఏంటంటే గుడి ప్రశ్నించి చేసే మంత్రి గారు ఆయన మాస్టారు చాలా అర్థంగా మా విభాగం ఏంటంటే ఆయన ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు సేవ చేసి ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన గత ఆరు ఏళ్ళ క్రితం ఆయన కాలం చేశారు ఆయన కూడా ఇలాంటి అవకాశం మాకు అంటే ఈ గురికి సేవ చేసే అవకాశం మా కంట్రోల్ అందరూ రాను అది మేము అందరూ కలిసి చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది బాగా ఆశిస్తున్నాను అందరికీ ఉండాలని కోరుకుంటూ సేవ చేస్తాను.